మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. లవంగాలు వంటలకే కాక ఇవి మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే అద్భుతమైన ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఈ క్రమంలోనే రోజు 3 పూటలా భోజనం తర్వాత ఒక లవంగాన్ని నమిలి తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. జీర్ణాశయం, పేగులు శుభ్రమవుతాయి. గ్యాస్, ఎసిడిటీ, వికారం, అజీర్ణం తగ్గిపోతాయి. మలబద్ధకం పోతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లవంగాల్లో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల సూక్ష్మక్రిముల నుంచి, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులను నయం చేస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ మొదటి దశలో ఉంటే అలాంటి వారు లవంగాలను రోజూ తింటే క్యాన్సర్ బారి నుంచి తప్పించుకోవచ్చని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. లవంగాల్లో ఉండే యాంటీ కార్సినోజెనిక్ గుణాలు క్యాన్సర్ కణాలతో పోరాడి వాటిని నాశనం చేస్తాయి. డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు నిత్యం తమ ఆహారంలో లవంగాలను చేర్చుకుంటే దాంతో అద్భుతమైన ఫలితం ఉంటుందని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. లవంగాల్లో ఉండే ఇన్సులిన్ వంటి గుణాలు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. దీంతో డయాబెటీస్ అదుపులో ఉంటుంది. లవంగాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. శరీరంలో నీరు ఎక్కువగా చేరకుండా చూస్తాయి. లవంగాలను తినడం వల్ల దంతాలు, చిగుళ్ల సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారతాయి. నోటి దుర్వాసన పోతుంది. లవంగాలను తినడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పాలలో చిటికెడు లవంగాల పొడిని కలుపుకొని తాగితే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది. ఇక మీరు సెక్స్లో పాల్గొనే ముందు లవంగాలను తింటే అవి మీ శరీరాన్ని వేడెక్కించి మీ భాగస్వామితో బాగా సెక్స్ చేసే సామర్థ్యాన్ని ఇస్తాయి. ఎక్కువసేపు సెక్స్ చేయొచ్చు. రాత్రిపూట లవంగాలను నోట్లో పెట్టుకుంటే బాగా సెక్స్ చేయొచ్చట. ఇలా లవంగాలతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.